హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంపిటేటివ్ టాక్స్. మనం ఈరోజు 11th May రోజు జరిగిన ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేద్దామండి. సో ఫ్రెండ్స్, మనకి ఇది ఓన్లీ అనాలిసిస్ ఎగ్జామ్ మాత్రమే అండి. నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి మనం ఏ విధమైన క్వశ్చన్స్ చూసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వడం కోసమే ఒకన్నా, ఇవన్నీ మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. సో ఇదే అండి, మనం ఇంకా ఛానల్లో క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, బిర్జు మహారాజ్ ఏ నాట్యానికి చెందిన వ్యక్తి అని అడిగాడండి. అంటే ఈయన ఏ క్లాసిక్ డ్యాన్స్ చెందిన వ్యక్తి అని అడిగాడు. మనందరికీ తెలుసు కానీ బిర్జు మహారాజ్ చాలా ఫేమస్ పర్సన్, ఈయన కథక్ చెందిన వ్యక్తి అనమాట. సో కథక్లో చాలా కొంతమంది చూసుకుందామండి. మెయిన్ వచ్చేసి సితారాదేవి, మళ్ళీ సితారాదేవి తర్వాత భారతి గుప్తా, దాని తర్వాత మళ్ళీ ఏవాలంటే దమయంతి ఆమె, ఇంకా ఏమో దేవదాస్ అని ఒక ఆయన ఉంటుంది అనమాట. దాస్ దేవా లేక దేవదాస్ ఉంటుంది. వీళ్ళు ముఖ్యమైన వాళ్ళండి. సో మనకి కథకులు వచ్చేసి గోపికృష్ణ అని ఒక వ్యక్తి కూడా ఉంటారన్నమాట, ఆయన గుర్తుంచుకోండి, గోపికృష్ణ. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ ఈయన బిర్జు మహారాజ్ ఉన్నారు కదండి, బిర్జు ఇలా అడిగే క్వశ్చన్ అవకాశం కూడా ఉందన్నమాట. బిర్జు మహారాజ్కి పద్మవిభూషణ్ అవార్డు ఎప్పుడు వచ్చింది అని అడగవచ్చు. సో ఈయనకి 1986లో వచ్చిందండి. సో ఇదే బిర్జు మహారాజ్కి కాళిదాస్ సన్మాన్ అవార్డు వస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన షిఫ్ట్లో కాళిదాస్ సన్మాన్ అవార్డు ఎవరు అదే ఒక ఆవిడ ఇచ్చి అనే పేరు అడిగాడు అనమాట. సో అది మన దాంట్లో ఉంటుంది, వీడియోలో చూసుకోండి ఒకసారి. ఈయనకి ఈ అవార్డు 1987లో వచ్చిందండి, గుర్తుంచుకోండి. 1986లో పద్మవిభూషణ్, 1987లో కాళిదాస్ సమాన్ అవార్డు అనమాట. సో నెక్స్ట్ వచ్చింది ఏంటంటే, నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు నిర్మించారని అడిగారండి. ఇది మనకి అంతకుముందు రిపీట్ అయిన క్వశ్చనే, కుమారగుప్తుడు నిర్మించాడు అనమాట నలంద విశ్వవిద్యాలయాన్ని. సో మళ్ళీ అట్లనే గోపాలుడు ఉంటారు కదా, మనకి ఏంటంటే విక్రమశీల యూనివర్సిటీని క్రియేట్ చేస్తాడు అనమాట, అది కూడా ఒకసారి చూసుకోండి. సో లైక్ ఇంకోటి ఏమి ఇచ్చారంటే, రేజ్ ఆఫ్ మై లైఫ్ అనే బుక్కు ఎవరు రాశారు ఇచ్చారండి. మనకి తెలుసు కదండి, ఇది మిల్కా సింగ్ యొక్క జీవిత చరిత్ర అనమాట. మనం ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే స్పోర్ట్స్ పర్సన్స్ వారి ఆటోబయోగ్రఫీ చూసుకోండి. అంతకుముందు సానియా మిర్జాది ఆటోబయోగ్రఫీ బుక్ అడిగారు అనమాట. సో మన చెస్ ప్లేయర్ విశ్వానంద్ ఉంటుంది కదా, ఆయన బుక్ కూడా చూసుకోండి. సో మళ్ళీ అట్లనే సచిన్ టెండూల్కర్ బుక్ ఉంటుంది కదా, ప్లేయింగ్ ఇట్ మై ఫ్రమ్ హార్ట్ సంథింగ్ అట్లా ఉంటుంది అనమాట. అదొకటి వివిఎస్ లక్ష్మణ్ది ఉంటుంది కదా, 261 సంథింగ్ అట్లా. కపిల్ దేవ్ది ఉంటుంది కదా, స్ట్రేట్ ఫ్రమ్ మై హార్ట్ అట్లా, ఆ బుక్స్ కూడా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్ బుక్స్ ఇంపార్టెంట్ అవ్వండి. సో అసే మళ్ళీ అట్లనే స్పోర్ట్స్ పర్సన్స్ మీద కొన్ని రిలీజ్ అయ్యింది. మొన్న రీసెంట్గా బుక్ లాంచ్ అయిందనమాట, సచిన్ అథ్లెట్ ఆఫ్ 50 అని చెప్పేసి ఆయన బర్త్డే రోజు. ఆ బుక్ ఎవరు రాశారో కూడా చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మొజార్ట్ ఆఫ్ మద్రాస్ అని ఎవరిని పిలుస్తారు అడిగారండి. ఏఆర్ రెహమాన్ పిలుస్తారు. మనందరికీ తెలుసు కదండి, ఏఆర్ రెహమాన్ మనకి మ్యూజిక్లో చాలా ఫేమస్ పర్సన్. ఈయనకి ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది అనమాట, భారతదేశం నుంచి ఆస్కర్ అవార్డు వచ్చింది. రెండు అవార్డులు వచ్చాయండి ఈయనకి. మొన్న క్వశ్చన్ అడిగాడు, భారతదేశంలో హయ్యెస్ట్ ఆస్కర్ అవార్డ్స్ వచ్చింది ఎవరికి అంటే, ఏఆర్ రెహమాన్ అండి. సో ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇవే అంటే మనకు టైట్గా చేయొచ్చు అంటే, ఏఆర్ రెహమాన్కి ఆస్కర్ అవార్డు వచ్చింది కదా, అది ఎన్నో ఆస్కార్ అంటే ఏ సెలబ్రేషన్ ఆఫ్ ఆస్కార్ అవార్డులు వచ్చింది అడగవచ్చు. అది 81 లేకపోతే 82 ఉంటుంది, ఆ ఇయర్ కూడా చూసుకోండి, కన్ఫ్యూజ్ ఉంది. ఒకసారి మీరు చూసుకుని వెళ్ళండి ఎగ్జామ్కి, మేబీ అంటే టఫ్ అవుతుందంటే ఎగ్జామ్ రాను ఇలాంటివి అడుగుతాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, బాక్ కేవ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అడగండి. మధ్యప్రదేశ్లో ఉంది. మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ వెళ్ళే ముందు మీరు కేవ్స్ పక్కా చూసుకోవాలండి. కేవ్స్ ఉంటాయి కదా, అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ ఉంటాయి కదా, అవి చూసుకోండి. చూసుకునేటప్పుడు ఏం చూసుకుంటారంటే, అజంతా కేవ్స్లో మొత్తం ఎన్ని కేవ్స్ ఉన్నాయి, అంటే ఎన్ని గృహాలు ఉన్నాయి, ఆ గృహాలలో హిందూకి సంబంధించినవి ఎన్ని ఉన్నాయి, బౌద్ధంకి సంబంధించిన ఎన్ని ఉన్నాయి, జైనానికి సంబంధించినవి చూసుకోండి. అట్లా ఎల్లోరా కేవ్స్ ఉంటాయి కదా, ఎల్లోరా కేవ్స్లో మొత్తం ఎన్ని కేవ్స్ ఉన్నాయి, ఎన్ని గృహాలు ఉన్నాయి, హిందూస్కి ఎన్ని ఉన్నాయి, జైన్స్కి ఎన్ని ఉన్నాయి, అట్లా చూసుకోండి అనమాట. ఇందులో ఉన్న మళ్ళీ ఇంకోటి అండి, అజంతా ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి కదా, వీటిని ఎవరు బయటికి తీశారని కూడా బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, ఆ జనరల్ అట్లా కూడా అడగవచ్చు. అది కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి ఒకసారి. సో అట్లనే మన సౌత్లో కేవ్స్ ఉంటాయి కదా, అవి పక్కా చూసుకోండి. మళ్ళీ ఏమో మన అశోకుడు దానం చేసిన కేవ్స్ ఉంటాయి కదా, అవి కూడా చూసుకోండి. బరాబర కేవ్స్ అంటాం కదా, అట్లా కూడా క్వశ్చన్ అడుగుతుంది అనమాట. మళ్ళీ వచ్చేసి మనకి బింబేద్కర్ కేవ్స్ ఉంటుంది కదా, అవి కూడా చూసుకోండి. మధ్యప్రదేశ్లో వాటిలో కొన్ని చిత్రాలు బయటపడతాయి, అవి చూసుకోండి. మళ్ళీ అట్లనే షాజహాన్ బొమ్మ ఉంటుంది కదా, అది ఎక్కడుంది. మళ్ళీ బుద్ధుడి జాతక కథలు ఉంటాయి కదా, అవి ఎక్కడ ఉందో అవి కూడా చూసుకోండి ఒకసారి. ఇవన్నీ ఒకసారి మీరు చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనకి ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అడిగాడండి. సో మనము జనాభాలో పక్కా చూసుకోవాలన్నమాట, జనాభాలు అన్నీ చూసుకొని వెళ్ళాలి ఎగ్జామ్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి అత్యల్పంగా ఉన్నాయి తెలుసుగా అండి, ఒకటి వచ్చేసి లక్షదీప్స్, రెండోది వచ్చేసి డామండయ్యు, మూడోది వచ్చేసి దాదరానగర్ హైవేలి. అంటే ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో తక్కువ జనాభా ఉంటారనమాట. సో జనాభాలో టాప్ 4 ఉన్నాయైతే ఢిల్లీ, పాండిచ్చేరి, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీస్ అనమాట, ఇలా ఉన్నాయి. సో ఒకసారి చూసుకోండి, 2011 సెన్సస్ మాత్రం పక్కా చూసుకొని వెళ్ళండి. మెయిన్ అయితే కేంద్రపాలిత ప్రాంతాలు చూసుకోండి, జనాభా సాంద్రత అది కూడా చూసుకోండి. సో అక్షరాస్యత, మళ్ళీ ఏమో పురుషులు శ్రీలింగము, నాకు తెలిసి ముందు ఎగ్జామ్స్ వెళ్తున్న కొద్ది ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి చిన్నపిల్లలు ఉంటారు కదా 0 to 6 అట్లా, ఈలు ఎక్కువ, ఈ బోర్న్ చిల్డ్రన్స్ ఎక్కువ ఏ స్టేట్లో అడిగే అవకాశం కూడా ఉంది, అది ఒకసారి చూసుకోండి. సో మళ్ళీ అట్లనే పనిచేసే వాళ్ళు ఉంటారు కదా,
ఎక్కువ ఏ రాష్ట్రంలో పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అలా కూడా అడగవచ్చు అనమాట. చూసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అండి, సత్య సూచక్ సమాజ్ని ఎవరు స్థాపించారు అనే క్వశ్చన్ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అనమాట. మన అందరికీ తెలుసు ఎవరు అంటే జ్యోతి బాపులే గారు అనమాట. మన జ్యోతి బాపులే గారు అనే క్రియేట్ చేశారు. సో దీన్ని ఎక్కడ ఏ ఇయర్లో స్థాపించారని క్వశ్చన్ అడిగాడండి. సో మనకి 1873లో అనమాట స్థాపించారు. దీన్ని అంటే ఎట్లా అంటే, వెనుకబడిన తరగతుల్లో వాళ్ళు ఉంటారు కదా, ఆ ప్రజల యొక్క సమస్యలని తీసేయడానికి అనమాట. మేబీ ఐ థింక్ ఇది ప్లేస్ కూడా చూసుకోండి, పూణే అనుకుంటా ఇది. మళ్ళీ అట్లనే జ్యోతి బాపులే గారికి చూసుకోవాల్సింది ఏంటంటే, మన జ్యోతి బాపులే గారు ఉన్నారు కదా, జ్యోతి బాపులే అనే బిరుదు ఇచ్చింది ఎవరు అని అడుగుతారండి. మహాత్మా గాంధీ ఇచ్చారనమాట ఇతనికి, ఓకేనా. అలాగే మన జ్యోతి బాపులే గారు రాసినది ఉంది కదండి, అదేంటంటే గులాంగిరిని రాశాడు. ఇది అందరూ చెప్తారు. ఇయర్ మెయిన్ అండి ఇక్కడ, ఇయర్ వచ్చేసి 1873 అనమాట. సారీ 1872లో రాశారు. సారీ, ఇది మనకి ఏ భాషలో రాశారనేది కూడా చూసుకోవాలండి. మ్యాక్సిమం ఇది మరాఠీలో ఉంటుంది, ఎందుకంటే నేను పూణేకి చెందిన వ్యక్తి కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందామండి. ఇది మూడో పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడిగాడండి. 1761లో జరిగింది. ఎవరెవరికి మధ్యలో జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఏ రాజులు పాల్గొన్నారు, ఎవరి తరపున ఎవరు పాల్గొన్నారు ముఖ్యమండి. సో మనందరికీ తెలుసు కదా, మొదటి పానిపట్ యుద్ధం, రెండో పానిపట్ యుద్ధం, మూడో పానిపట్ యుద్ధం, అట్లనే తరెన్ యుద్ధం, ఫస్ట్ తరెన్ యుద్ధం, సెకండ్ తరెన్ యుద్ధం, అట్లనే ప్లాసీ యుద్ధం, అట్లనే బాక్సర్ యుద్ధం. సో కర్ణాటక యుద్ధాలు ఉంటాయి కదా అవి, మైసూర్ యుద్ధాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చూసుకోండి, ఎందుకంటే పక్క వన్ క్వశ్చన్ వస్తుంది అనమాట ఇందులో నుంచి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బాజీరావు గారి యొక్క నాన్న పేరు ఏం పేరు అడిగారండి. మనకు తెలుసు కదా, శివాజీ వెళ్ళిపోయిన తర్వాత శంభాజీ వెళ్ళిపోయిన తర్వాత ఒక ముగ్గురు పరిపాలిస్తారు, వాళ్ళ తర్వాత పీష్వాలు వస్తారనమాట. ఈ పీష్వాల మొదటి వ్యక్తి బాలాజీ విశ్వనాథన్ అనమాట. వీళ్ళ కొడుకే బాజీరావు వన్ అనమాట, ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. శివాజీ ఎప్పుడు పట్టాభిషేకం చెందడు అయ్యాడు కొడతాడు, 1674లో అనుకుంటాండి. ఎక్కడ అంటే రాయగఢ్లో అనమాట. సో ఇది బాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనకు తెలుసు కదండి రాజగృహ అనేది ఒక క్యాపిటల్ అనమాట. ఇది ఏ రాజ్యానికి క్యాపిటల్ అడిగాడు, మగధ అండి. మగధని పరిపాలించిన ఫస్ట్ వంశం ఏంటి అడిగా కూడా ఉందన్నమాట, హరియాంక వంశం ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, వరి ఉత్పత్తిలో మొదటి స్థానం ఉన్న దేశం ఏది అడిగాడండి. మనందరికి తెలుసు చైనా తర్వాత మన ఇండియా అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, ఫుట్బాల్ గేము ఎంత సమయం ఉంటుందో అడిగండి. 45 మినిట్స్, 90 మినిట్స్ అనమాట. సో మనకి స్పోర్ట్స్ పక్కా చూసుకోవాలండి. నెక్స్ట్ ఏం అడగొచ్చు అంటే, ఫుట్బాల్ సైజ్ అడగొచ్చేమో చెప్పలేము, లేకపోతే ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది కదా మొత్తం మైదానము, ఆ సైజ్ అడగొచ్చు. లేకపోతే మనకి నెక్స్ట్ మార్నింగ్ నేను షిఫ్ట్లో ఏం అడిగాను, జావలిన్ త్రో మన డిస్టెన్స్ అడిగాడు కదా, 8.58 ఉంటుంది కదా. సో నెక్స్ట్ జావలిన్ త్రో సైజ్ అడగొచ్చు అనమాట, అలా ఒకసారి చూసుకోండి. మొన్న ఆల్రెడీ టేబుల్ టెన్నిస్ ఉంటుంది కదా, టేబుల్ టెన్నిస్లో టేబుల్ యొక్క సైజ్ అడిగిండు. సో ఇలా కూడా అడగచ్చు, ఒకసారి చూసుకోండి. మనం ఆడే బ్యాట్ ఉంటుంది క్రికెట్ బ్యాట్, అది ఎంత ఉండొచ్చు కూడా అడగొచ్చు అనమాట, చూసుకోండి ఓకేనా, అంటే దాని సైజ్, క్రికెట్ బ్యాట్ సైజ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ అయిన క్వశ్చన్ ఏంటంటే అండి, ప్రీతమ్ హ్యాండ్ ఫుట్బాల్ గేమ్ అనేది జర్మనీలో జరుగుతుంది. హ్యాండ్ ఫుట్బాల్ గేమ్ అనమాట ఇది, సారీ ఇక్కడ హ్యాండ్బాల్ గేమ్. ఇది జర్మనీలోనే ఏ సంవత్సరం ప్రారంభించారు అండి, 1917లో ప్రారంభించాడు. ఒలింపిక్స్ కూడా ఎప్పుడు ప్రారంభమైందో కూడా చూసుకోండి ఒకసారి. అట్లనే ఏషియన్ గేమ్స్ ఉంటాయి కదా, ఏషియన్ గేమ్స్ ఎప్పుడు ప్రారంభమైందో చూసుకోండి. అట్లనే ఏషియన్ గేమ్స్ ఉంటాయి కదా, అవి మన ఢిల్లీలో ఎప్పుడు పెట్టారు కూడా అడగండి. ఆ ఢిల్లీలో ఒక స్కామ్ జరుగుతుంది, స్కామ్ పైన వేసిన కమిటీని కూడా గుర్తుంచుకోండి ఓకేనా, చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మనం జనరల్గా ఇక్కడ ఏమడిగాడు అంటే, 17వ శతాబ్దంలో కథకళి నాట్యం ఉంటుంది కదా, ఏ రాజ్యంలో అడిగాడు. మనందరికీ తెలుసు కథకళి అనేది కేరళ యొక్క డ్యాన్స్ అనమాట. సో ఇక్కడ కేరళ ఆప్షన్ లేదంటున్నారు. సో ఇదేంటంటే కర్ణాటక అండి, గుర్తుంచుకోండి. బ్యాంకింగ్ స్టర్మ్స్ అండి, మనకి బ్యాంకింగ్ సంబంధించాడు అనమాట. రివర్స్ రేటు, రేపో రేట్ అని ఉంటుంది కదా, అంటే బ్యాంకు వాడు మన ఈ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఈ బ్యాంక్స్ అందరూ మన ఆర్బీఐ గవర్నమెంట్కి ఇస్తారనమాట. ఆర్బీఐ బ్యాంక్ ఇస్తారు, ఆర్బీఐ బ్యాంక్ దగ్గర డబ్బులు పెట్టినందుకు ఇది ఇంట్రెస్ట్ ఇస్తుంది అనమాట బ్యాంక్, దీని ఒక రేట్ అంటారనమాట. సో వీళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నప్పుడు ఆర్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు అప్పు తీసుకుంటారు కదా, అప్పుడు వీళ్ళు దీన్ని అంటే ఆర్బీఐ ఒక వడ్డీ పర్సెంట్ వీళ్ళకి వడ్డీ కలెక్ట్ చేస్తుంది, ఈ వడ్డీని ఒక రేట్ అంటారనమాట. వాటిని మనం రివర్స్ రేటు, రేపో రేట్ అట్లా అంటాం అనమాట, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తూసు ఫెస్టివల్ ఆఫ్ డ్యాన్స్ అని అడిగాడండి. ఇది ఎక్కడ అంటే అండి, మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ జరుగుతుంది కదా, ఇట్లా ఈస్ట్ ఈ ప్రాంతాల్లో జరుగుతుందంట. ఇది మనం సంక్రాంతి జరుపుకుంటాం కదా, ఆ టైంలో వీళ్ళు జరుపుకుంటారంట. అంటే మనకి సంథింగ్ అది మాఘమాసాలు అలా ఉంటాయి కదా అక్కడ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, రాను ఎగ్జామ్లో చాలా టైట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 1913 చట్టం ప్రకారం మనకి తెలుసు కదా చార్టర్ చట్టాలు ఎందుకు వచ్చినాయి. యాక్చువల్ అయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఉంటుంది, అదే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం రెగ్యులేట్ చేయడానికి చార్టర్ చట్టాలు వచ్చినాయి అనమాట. ఈ చార్టర్ చట్టాలు ఏం చేస్తాయంటే, దీని పర్మిషన్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాయి అనమాట. అదే అడిగాడు ఇక్కడ, ఎన్ని ఇయర్స్కి అని అడిగినాడు, 20 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారండి, ఇది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చిన చట్టాలు కూడా బాగా ఇంపార్టెంట్ అనమాట, 1919 చట్టం ప్రకారం కానీ, 1935 చట్టం కానీ బాగా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డౌట్ఫుల్ క్వశ్చన్ అండి,
హిమాలయాస్లో హౌ మెనీ రివర్స్ అని ఉంటాయి అని అడిగాడు. సో అదే లేకపోతే ఇది మొత్తం ఎన్ని అంటే నెల సంవత్సరం మొత్తం పారుతుందా పారదా అలా అడిగాడు తెలియదు అనమాట, చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ 1999 అడిగాడండి. మనకి ఇది సన్న జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన అనుకుంటా, ఇది అప్పుడే ప్రారంభించారనమాట. ఇందులోనే చాలా స్కీమ్స్ కలిపేశారనమాట. అందులో ఒక స్కీమ్ అనమాట డాక్రా స్కీమ్ అనమాట, అది ఇందులో కలిపేశారు. సో సెంట్రల్ స్కీమ్స్ బాగా చూసుకోండి, అది కూడా మనకి 1972 నుంచి చూసుకోండి అనమాట. ఓకేనా, మనకి ప్రతి ఎగ్జామ్లో సెంట్రల్ స్కీమ్ అడుగుతున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవే అండి జీకే క్వశ్చన్స్, అయితే నార్మల్గా ఇంగ్లీష్ క్వశ్చన్స్ అంటే కొన్ని దొరికాయి. అందులో ఒకటి సినానియం అడిగాడంట, లెజెండ్, ఇంకోటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, వీర్ మాంక్ లీవ్స్ అనే దాన్ని ఏమంటారు అడిగాడు. తర్వాత ఈడియమ్స్ ఇచ్చాడండి, టు సీ ద లైట్ అనేది ఈడియం ఇచ్చాడు అనమాట. సో ఓవర్గా ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి ఎగ్జామ్ డేస్ షిఫ్ట్లు పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, పేపర్ టైట్ అనేది కూడా పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది కూడా తగ్గుతుంది, ఒక యావరేజ్కి వచ్చేస్తుంది అనమాట. దీన్ని నార్మలైజ్ అనుకుంటాం. సో ఎవరైనా సరే ఫ్రెండ్స్ నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి మీకు వచ్చిందే పెట్టండి. ఈ అనాలిసిస్ చూసుకొని మీరు చదివిన దాన్ని అంతకుముందు చదివిన దాన్ని ప్యానిక్ అవ్వకుండా చూసుకోండి, జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు మనకి చూసారు కదా సత్యశోధకు సంబంధం మనకు తెలుసు, ఇయర్ తెలీదు, 1973 అలాంటివి చిన్న చిన్న చూసుకోండి అనమాట. ఓకేనా, అట్లా దాని తర్వాత బుక్స్ కూడా చూసుకోండి, గులాంగిరి బుక్ అట్లా ఉంటుంది కొన్ని బుక్స్ చూసుకోండి, కొన్ని హిమాలయస్ కూడా చూసుకోండి. హిమాలయస్ మీద ఫోకస్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ కనుమల మీద ఫోకస్ చేస్తాడు, దాని తర్వాత పర్వతాలు ఉంటాయి కదా పీక్స్, వాటి హైట్ మీద ఫోకస్ చేస్తాడు అనమాట. ఇది ఎస్ఎస్సి వాడి మైండ్ సెట్ అంటే అంటే కాదు, టీసీఎస్ ఎగ్జామ్స్ అలా ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్ ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ షిఫ్ట్ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్, మాకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.